కేసీఆర్ ఉన్నంత కాలం వ్యాపార శాఖ మొదటి ప్లేస్ లో ఉంటుందన్నారు మంత్రి హరీష్. రాష్ట్ర వ్యాపార అభివృద్ధి రేటు 10% అయితే దేశ వ్యాపార అభివృద్ధి రేటు 3% అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని రెడ్డి హాస్టల్ ఆడిటోరియం లో డైరీ క్యాలెండర్ ను మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు హరీష్. కేంద్రం రైతులకు నల్ల చట్టాలు తేవటమే కాకుండా ఇప్పుడు కళ్ళాలు కట్టొద్దంటుందని మండిపడ్డారు. భూమిలో బతుకుదెరు ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. యాసంగిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లో యాసంగికి సాగునీరు పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో మంత్రి గంగుల కమలాకర్ రివ్యూ నిర్వహించారు. ఢిల్లీ లికర్ స్కామ్ లో హైదరాబాదీ సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ గొరకవి పేరు తెరపైకొచ్చింది. నిధుల మళ్లింపుపై ఈడీ తాజాగా దాఖలు చేసిన షార్ట్ షీట్ తో కీలక అంశాలు బయటకొచ్చాయి. దుబాయ్ కంపెనీతో పాటు ఫైవ్ కంపెనీకి నిధులు మళ్లించినట్లు చార్ట్ షీట్ లో తెలిపింది ఈడీ. ఫైవ్ కంపెనీకి ప్రవీణ్ గొరకవి వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కుంభకోణంలో నిధులను హవాలా రూపంలో ఫైవ్ కంపెనీకి మళ్లించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. బుచ్చిబాబుతో ఉన్న సంబంధాలు, డబ్బు హవాలా రూపంలో మళ్లించడం వెనుక ఎవరి పాత్ర ఉంది అనే విషయాన్ని ఈడీ ఆరా తీయనుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిని మార్చింది అధిష్టానం. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా మాణిక్ రావు ఠాక్రేను నియమించింది. ప్రస్తుతం ఇన్ఛార్జి మాణికం ఠాకూర్ ను గోవాకు బదిలీ చేసింది. గతంలో మహారాష్ట మంత్రిగా పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే మాణికం ఠాకూర్ ను సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రజల్ని నయవంజన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో దగాపడని వర్గం, దోపిడీకి గురి కాని వర్గం లేదన్నారు. సామాజిక న్యాయం ఇచ్చిందన్నారు తెలంగాణ. ఏ ఒక్కరి ఫ్యామిలీ కోసం సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు రేవంత్. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో జరిగిన ట్రైనింగ్ కి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ లో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్తామన్నారు రేవంత్. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశాన్ని ఐక్యం చేసేందుకు రాహుల్ పాదయాత్ర చేపట్టారన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వెళ్లాలన్నారు భట్టి. చేతులే కాదు నేతల మనసులు కూడా కలవాలన్నారు మాజీ మంత్రి చానారెడ్డి. ఆ దిశగా ప్రయత్నం ఉండాలన్నారు. బీఆర్ఎస్ ఆగడాలను ఎండగట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలన్నారు జానా. సర్పంచుల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. పిటిషన్ను విచారించిన హైకోర్టు షరతులతో ధర్నాకు అనుమతించింది. 300 మందికి మించి ఉండొద్దని స్పష్టం చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. ధర్నా మళ్లీ ఎప్పుడు చేయనున్నారో పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది హైకోర్టు. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది రాష్ట ప్రభుత్వం. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి పలు విషయాల్ని పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపటం సరికాదన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజల బాధలు పట్టవన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. కేసీఆర్ అస్తిత్వం కోసం తప్పితే తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ అడ్డగోలుగా దోచుకుందని మండిపడ్డారు. నయా జాగీర్దారీ వ్యవస్థను చూస్తున్నామని, ఇష్టానుసారంగా సీఎం భూముల్ని గుంజుకుంటున్నారని కోదండరాం విమర్శించారు. వచ్చే బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమ శాఖకు 500 కోట్లు కేటాయించాలన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. 3 జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలన్నారు. వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు, బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ఉద్యమానికి సిద్దమవుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో కారు ప్రమాద ఘటనలో కొత్త విషయాలు బయటకొచ్చాయి. డాక్టర్లు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అంజలికి అనేక గాయాలున్నాయని, ఆమె మెదడు కనిపించలేదని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. కిలోమీటర్ల వరకు కారు కింద ఈడ్చుకుంటూ వెళ్లటంతో పక్కటెముకలు బయటపడ్డాయని రిపోర్టులో వెల్లడించారు. అంజలిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని నివేదికలో చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాత పద్దతినే కొనసాగిస్తామన్నారు. అగ్నివీర్ కారణంగా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని ఆ దిశగా ఎదురు చూస్తున్న ఎందరో యువకులు నిరుత్సాహంలో ఉన్నారని చెప్పారు.
పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది హైడ్రోజన్ మిషన్ కోసం 17490 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు 1466 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది గ్రీన్ హైడ్రోజన్ కు భారత్ గ్లోబల్ హబ్ అన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రతి సంవత్సరం 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందన్నారు इवा भारत श्रीलंका मध्य सेकेंड टी20 मैच जरगनुंदी फर्स्ट मैच गेलिचिन टीम इंडिया मैच गेलिची सीरीज दक्किंचुकोवालनी चूस्तोंदी टीम इंडिया टॉप ऑर्डर समस्या वेधिस्तोंदी फर्स्ट मैच दादापू गेलिचिनंत पनिचेसिंदी लंका सेकेंड मैच गेलिची सीरीज समन चेयालनी लंका भावस्तोंदी पुणे वेदिकगा रात्रि 7 गंटलकु मैच जरगनुंदी